గుంటూర జిల్లా నర్సరావుపేట పట్టణ ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నా వరవకట్ట ప్రజలు ఒక్కసారిగా 200 మంది బయటకు రావడంతో పోలీసులకి ప్రజలకు మధ్య వాదనలు చోటు చేసుకున్నాయి. 70 రోజుల నుండి లాక్ డౌన్ అంటూ ఇంటికి పరిమితం చేశారని తినడానికి తిండి లేక తాగడానికి నీరు లేక ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బ్రతుకుతున్న ప్రభుత్వం గాని నాయకులు గాని మమ్మల్ని ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కంటే భయంకరమైన ఆకలి బాధలు తీర్చాలంటూ స్థానిక ప్రజలకు వారి గోడును పోలీసులకు మున్సిపల్ కమిషనర్ కు మొరపెట్టుకున్నారు. మాకు 2-3 నెలల నుంచి ఏం పనులు లేవు సార్. మగవాళ్ళందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. మాకు డబ్బులు లేక మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎక్కడన్నా చేయాలంటే ఏమన్నా తెచ్చుకోవాలంటే కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. మాకు మాకు ఎక్కడికి పోనివ్వట్లేదు. ప్లస్ మాకేమేమి తీసుకొచ్చి ఇవ్వట్లేదు. మా కనీసం కూరగాయలు తెచ్చుకోవటానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు అసలు మా దగ్గర అసలు డబ్బులు అన్న విషయమే లేదు సార్. మాకు 2-3 నెలలు అయింది మా దగ్గర ఏమీ లేక మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏ పూట తెచ్చుకొని ఆ పూట తినేవాళ్ళము. మాకు తీసుకొచ్చి రెడ్ జోన్ లో వేశారు. ఇంతవరకు మాకు పక్క బజార్లన్నీ తీసేస్తున్నారు. మరి ఇది ఎందుకో రెడ్ జోన్ చేశారో అయితే మాకు తెలియదు. ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళి ఎక్కడికన్నా క్వారంటైన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు మొత్తం వచ్చేసారు. అలాగే ఎన్ఆర్ఐకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందరు వచ్చేసారు. మరి ఎందుకు రెడ్ జోన్ చేస్తున్నారో అయితే మాకైతే తెలియదు. 2 నెలల నుంచి ఇక్కడ రెడ్ జోన్ చేశారు. బానే ఉంది, అంత బానే ఉంది. కాకపోతే ఇప్పుడు రెడ్ జోన్ తీపోతే మనుషులు బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి లేదు. ఇలాని అసలు మాకు జరగట్లేదు. మా వల్ల అసలు కాదు. మేము అసలు ఉండలేము. పిల్లలున్న వాళ్ళు ఏమవ్వాలి? 3-2 నెలలు మనుషులు పని లేకుండా ఎలా ఉంటారు? అద్దెల్లోళ్ళు ఎలా ఉండాలి? తర్వాత రెడ్ జోన్ తీసేసినా గానీ కరెంటు బిల్లులు గానీ మాకు రెంట్ గానీ ఎలా చేయాలి? మాకేదో ఒకటి చేయకపోతే మేము ఉండాలా లేకపోతే చచ్చిపోవాలా? ఏదో ఒకటి చేయకపోతే మేము అసలు ఉండలేము.